కామారెడ్డిలో ఎన్నికల సభ నిర్వహించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము గత 6 నెలలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాను సెంటర్గా చేసుకుని ఉద్యమాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేని పరిశ్రమలు చేసినా కూడా ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో మేము 25 ఆగస్టు బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్షకు హైదరాబాద్లోని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష పూర్తవడం జరిగింది. ఆమరణ దీక్షను విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము దీక్షను కంటిన్యూ చేసిన తప్ప ఏ రోజు కూడా ఆపలేదు. 10వ రోజు ప్రభుత్వం స్పందించి మా దగ్గరికి వచ్చి బీసీ కమిషన్ అపాయింట్ చేస్తూ ఉన్నాం, కులగణన చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము మా దీక్షను విరమించినాం. 6వ తారీఖు నాడు బీసీ కమిషన్ అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇలా 26వ తారీఖు అయితే ఉన్నది, 20 రోజులైనా కూడా ఈ యొక్క కమిషన్ ఎలాంటి స్పందన చేయలేదు కనుక దీనివల్ల మీడియా సమావేశాన్ని కరీంనగర్ వేదికగా పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అదే క్రమంలో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయకపోతే, మీరు కమిషన్ల పేరిట కాలయాపన చేయడమే మీ ధ్యేయమైతే కనుక మీ యొక్క మెడలు వంచడానికి మేము ఎలాంటి పోరాటాలు చేయాలో మాకు తెలుసు. కాబట్టి మీరు స్పందించకుండా కులగణన ప్రక్రియను వెంటనే చేపట్టకపోతే కనుక నేను మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా, ప్రకటిస్తూ ఉన్నా. బీసీలంతా కూడా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. ఒకవేళ మీరు కనుక ఈ విషయంలో మోసం చేసేటువంటి వైఖరితో ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో కానీ రేపు రాబోయేటువంటి బీసీ ఉద్యమ ప్రళయంలో కానీ మీరు కొట్టకపోక తప్పదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.